Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వాళ్ళకి హాయిగా స్వేచ్ఛగా వాళ్ళ మాటలు వాళ్ళు చెప్పుకోవచ్చు. మీరు మీరు అన్నంత ఊరికినే వాళ్ళు వచ్చి కించపరిచి మాట్లాడకండి. ఇది ఫర్దర్ టాపిక్ జూ కోర్సు ఏది పడితే దాని ప్రకారం వెళ్తుంది. అది చట్టం దాని ప్రకారం తీసుకెళ్ళిపోతుంది. నిబంధనల ప్రకారమే కార్యక్రమాలు జరుగుతాయి. ఇంత జరగాలి కదా, జరగక్కడ నెలకొంటుంది. స్టాప్ ఇట్ ఎందుకు ఆపుతాము? అలాగని ఎందుకు ఆతృత పడతాము? ఆతృత లేదు, ఆపము. టైం కార్యక్రమాన్ని దాని చట్టం దాని పని చేసుకెళ్తున్నట్టుగా నిబంధనల ప్రకారమే కార్యక్రమాలు జరుగుతాయి. విజిలెన్స్ కమిషన్కి సిఆర్డీ రద్దు బిల్లుకి సంబంధం ఏంటి? నాకు అర్థం అవ్వట్లేదు. ఇక అది కాదమ్మా ఒక సీఏ ఒక ఆఫీస్ని ప్రభుత్వంకి ఎక్కడ పెట్టుకోవాలని ప్రభుత్వం ఇష్టం. అంతేగాని బిల్లు ఆ బిల్లు ప్రభుత్వం ఆలోచన ఉంది. ఈ బిల్లు పెడదామంట గత ప్రభుత్వం వచ్చి బిల్లు పెట్టలే, ఒక నోటు మాటగా చేసింది. అప్పుడు వచ్చి మీరు అందరూ కనుక సపోర్ట్ చేశారు. ఇప్పుడు అలా కాదు, ఒక చట్టబద్ధత తేవాలి, దానికి ఒక కార్యక్రమం చేయాలని మేము చేస్తున్నాం ఈరోజు. అది తప్పండిగా. అంటే గత ప్రభుత్వంలాగా వచ్చి డివేషన్లోను, గత ప్రభుత్వంలాగా వచ్చి నోటు మాటలతోని లేదా కంటి తుడుపుతో చేయమంటావా? చెప్పు ఎందుకు ఎవరన్నా షిఫ్టింగ్ అని. ఆల్రెడీ ప్రభుత్వ విధానం అది. విజిలెన్స్ కమిషన్ని ఇక్కడ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్లో ఇక్కడే ఉండాలని, ఎక్కడైనా సరే మీకు ఏమైనా అది విజయవాడలో ఉండాలని చట్టంలో ఉందా చెప్పు. ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడే చెప్పడం కాదు. ఏ రోజైతే ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని అధికార వికేంద్రీకరణ అని చెప్పని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అలాగే జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పని మూడు ప్రాంతాల్లో పెట్టాలని నిర్ణయం తీసుకొని బిల్లు పెట్టాము. ఆ రోజు నుంచే ప్రక్రియ ప్రారంభమైంది. ఇంకా తదుపరి ఏ కార్యక్రమాలు జరిగినా అవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్లో అంతర్భాగాలే. ఇది ప్రభుత్వ విధానం. అడ్మినిస్ట్రేటివ్ కన్వీనెన్స్ కోసం ఆటోమేటిక్గా ఒకదాని తర్వాత ఒకటి అవన్నీ వస్తుంటాయి. కానీ ఇది ప్రభుత్వ విధానం. ఇది ఆ రోజు నుంచే ప్రారంభమైంది.